రాత్రి ఒంటి గంట ఇరవై ఎవ భాగం అందరూ కిటికీలో నుంచి చూస్తున్నారు గేటు దగ్గరకి రెండు కార్లు రెండు వ్యాన్లు వచ్చి ఆగాయి సెంట్రీలు గేటుకు అడ్డంగా నిలబడ్డారు ఢామ్ ఢామ్ అని మిషన్ గన్ మోగింది సెంట్రీలిద్దరూ పక్కకు పరిగెత్తారు మళ్లీ మిషన్ గన్ మోగింది సెంట్రీలిద్దరూ కింద పడిపోయారు లేదు వాళ్లకేం కాదు చచ్చిపోయినట్లు నటిస్తున్నారు అంతే అని యుగంధర్ అన్నాడు ఆ కార్లు వ్యాన్లు లోపలికి వస్తున్నాయి యుగంధర్ జేబులో నుంచి రివాల్వర్ తీశాడు దయచేసి మీరంతా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి వాళ్లకు స్వాగతం చెబుతాను అని అన్నాడు కార్లు వ్యాన్లు పోర్టుకోలో ఆగాయి చేతిలో తుపాకులు పట్టుకొని దాదాపు నలభై మంది దిగారు వాళ్లలో ఇరవై మంది అటూ ఇటూ కాపలాకి వెళ్ళారు మిగతా వాళ్లు లోపలికి వచ్చారు ఈ దేశ ప్రజల తరపున విప్లవం తరపున ఆజ్ఞాపిస్తున్నాను అందరూ చేతులెత్తి ఇక్కడికి రండి అని ఒకడన్నాడు ఒకసారి వెనక్కు తిరిగి చూడండి అని యుగంధర్ మేడ మీద నుంచి అన్నాడు లోపలికి వచ్చిన వాళ్ళు వెనక్కు తిరిగి చూశారు తలుపు దగ్గర నలుగురు మిషన్ గన్స్ పట్టుకొని నిల్చున్నారు కాపలాకి వెళ్లిన మీ ఇరవై మంది సహచరులు పట్టుబడ్డారు రివాల్వర్స్ కిందకు దింపండి లేదా అక్కడే నేల కూల్తారు అని యుగంధర్ హెచ్చరించాడు వాళ్ల మొహాల్లో నెత్తురు చుక్కలేదు వాళ్లలో వాళ్లు ఏదో గొనుక్కుంటున్నారు మూడు లెక్క పెడతాను ఆలోగా మీరంతా రివాల్వర్స్ కింద దింపకపోతే కాల్చమని ఆజ్నయిస్తాను అని యుగంధర్ ఒకటి రెండు అని అన్నాడు ఆ ఇరవై మంది తుపాకులు కింద పడేశారు పోర్టుకోలో నుంచి స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు పరిగెత్తుకు వచ్చి వాళ్ళందరినీ బందీలు చేశారు యుగంధర్ మేడ దిగివచ్చాడు ఆ ఇరవై మంది మొహాలు పరికించి చూశాడు వీళ్లలో ఎవడు నాయకుడు తను నాయకుణ్ణి చూసినప్పుడు మొహానికి ముసుగు వేసుకున్నాడు ఎలా తెలుసుకోవడం ఇటు చూడండి అని ఒక ఏజెంట్ యుగంధర్కి పెట్టలాంటిదిస్తూ అన్నాడు అది టూ వే రేడియో యుగంధర్ రేడియో స్విచ్ ఆన్ చేశాడు ట్రిపుల్ జీరో స్పీకింగ్ నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ రిపోర్టింగ్ అన్న మాటలు వినిపించాయి వెంటనే రేడియో ఆఫ్ చేశాడు నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ ఎవరు అని యుగంధర్ అడిగాడు ఎవరు మాట్లాడలేదు మీ జేబులు వెతికితే టోకెన్ కనపడుతుంది చీల్చేస్తాను తర్వాత ఎవరో చెప్పండి అని యుగంధర్ అన్నాడు ఒకడు ముందుకు వచ్చాడు గవర్నర్ భవనం మీ ఆధీనమైందని గవర్నర్ మంత్రులు మీ ఆధీనంలో ఉన్నారని చెప్పు అని యుగంధర్ అన్నాడు నేను చెప్పను అని అతనన్నాడు యుగంధర్ రివాల్వర్ అతని మీదకు గురిపెట్టి నువ్వు భారతీయుడివి నువ్వు దేశద్రోహం చేశావు చైనా వాళ్లతో చేతులు కలిపావు నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను ఇప్పుడే మాకు సహాయం చేసి నువ్వు చేసిన నేరానికి కొంతైనా పరిహారం చేసుకో అని అన్నాడు యుగంధర్ మాటల్లో గాంభీర్యం దృఢ సంకల్పం అతన్ని నిర్వీర్యుణ్ణి చేశాయి నన్ను ఉరి తీయరా అని ఏడుస్తూ అడిగాడు అది తర్వాత విషయం చెప్పు అని రేడియో ఆన్ చేశాడు యుగంధర్ నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ రిపోర్టింగ్ రాజభవనం మన అధీనంలో ఉన్నది గవర్నర్ మంత్రులు నా బందీలైనారు ఇన్స్ట్రక్షన్స్ అని అన్నాడు ట్రిపుల్ జీరో హియర్ కంగ్రాచ్యులేషన్స్ నేను వస్తున్నాను అని రేడియోలో ఆ చైనీస్ గూఢచారి చెప్పాడు ఇదిలా ఉండగా తెగిపోయాయి తెగిపోయాయి అని సంతోషంతో రమేష్ అరిచాడు రెండు చేతులు పైకెత్తి రాజుకు చూపించాడు రెండు చేతుల నుంచి కాళ్ల నుంచి రక్తం కారుతోంది ముందా రక్తం తుడుచుకు తర్వాత ఈ కత్తి తీసి దాంతో నా చేతుల కట్లు కోసే అని రాజు చెప్పాడు ఐదు నిమిషాల తర్వాత చేతులు రుద్దుకొని రమేష్ చేతులు పరీక్ష చేసి బాగా కోసుకున్నావు ఇప్పుడేం చేయలేను త్వరగా మిగతా వాళ్ళందరి కట్లు తెంపే అని రాజు అన్నాడు అందరి అందరికట్లు కోసేశాడు అందరూ లేచి నిలబడ్డారు ఇప్పుడు రెండు గంటలైంది ఇంకో గంట టైం ఉన్నది బాంబు పేలడానికి ఈ గదిలో నుంచి మనం తప్పించుకునే అవకాశం లేదు కనుక ఈ బాంబు పేలకుండా చేయాలి దానికి ఒక్కటే మార్గమున్నది ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ మెక్కి బాంబుని అందుకోవాలి అందుకొని డిస్కనెక్ట్ చేయాలి అని రాజు చెప్పాడు మనం పడిపోము ఒకరి భుజాల మీద ఒకళ్ళం అంత ఎత్తుకి ఎలా నిల్చుంటాం అని సుజాత అడిగింది నేను గోడ దగ్గర నిల్చుంటాను నా భుజాల మీద ఎలైస్ నిల్చుంటుంది పడకుండా గోడను పట్టుకుంటుంది తర్వాత సుజాత తర్వాత మాలిని శోభన్ మరీ చిన్నవాడు వాడొద్దు చివరకి రమేష్ ఆ బాంబు తీగలు ఎలా ఊడదీయాలో రమేష్కి నేను చెబుతాను జాగ్రత్తగా విను రమేష్ నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నేను నిన్ను చూడడానికి వీలుండదు అని రాజు అన్నాడు డేంజరస్ రమేష్ తప్పు చేస్తే బాం పేలుతుంది మీరే పైకి వెళ్ళకూడదు అని అన్నది రాజు నవ్వుతూ అందరి బరువు కిందెవరు మోస్తారు రమేష్ చాకచక్యం మీద మనం ఆధారపడాలి రమేష్ పైకెక్కిన తర్వాత గోడ దగ్గర నుంచి నేను అంగుళమంగుళం కదులుతాను పడిపోకుండా ఎవరికి వాళ్ళు తమ భుజాల మీద ఉండేవాళ్ళు నడుం పట్టుకొని బ్యాలెన్స్ పోకుండా జాగ్రత్త పడాలి నెమ్మదిగా మనం గది మధ్యకు వెళ్ళాక రమేష్ బాంబుని డిస్కనెక్ట్ చేస్తాడు అని రాజు చెప్పాడు ఇదిలా ఉండగా పోర్టుకోలో కారాగింది స్తంభం వెనక యుగంధర్ నక్కి నిల్చున్నాడు కార్ తలుపు తెరవలేదు కార్లో నుంచి కేక వేశాడు నైన్ సెవెన్ ఫోర్ లోపల నుంచి లోపలికి రండి సార్ అని గట్టిగా కేక వేశాడు నో కమ్ హియర్ అండ్ రిపోర్ట్ ముఖ్యమంత్రిని తీసుకురా అని కార్లో నుంచి కేకవేశాడు ఆ చైనీస్ గూఢచారి సహనం పోయి కార్లో నుంచి దిగుతాడేమోనని యుగంధర్ కాచుకున్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు గడిచిపోయాయి ఎవరూ రాలేదు ఆ గూఢచారికి ఏదో అనుమానం కలిగి కార్ స్టార్ట్ చేశాడు ఆగు అని యుగంధర్ కేకవేశాడు ఆపండి అని ఐజీ కేక వేశాడు రివాల్వర్లు పేలాయి మిషన్ గన్స్ మోగాయి చైనీస్ గూడచారి కారు రివ్వున వెళ్లిపోయింది యుగంధర్ పరుగుతీశాడు అతన్ని పారిపోనివ్వకూడదు పట్టుకోవాలి ఆగి ఉన్న ఓ కారు దగ్గరికి పరిగెత్తాడు యుగంధర్ ఆ కార్ స్టార్ట్ అయింది తన పథకం తారుమారైందా ఇంకా కొంతమంది శత్రువులు మిగిలారా అని యుగంధర్ అనుకుంటూ ఉండగా ఎక్కండి యుగంధర్ క్విక్ అని కారులో నుంచి పోలీస్ కమిషనర్ గిరి అన్నాడు యుగంధర్ ఒక్క గంతున కార్లోకి దూకాడు గిరి కార్ని వేగంగా పోనిచ్చాడు టైర్లు కీచుమంటున్నాయి హారన్ బొయ్యమంటుంది దూరంలో వెళ్తున్న కార్ వెనక ఉన్న ఎర్ర దీపం మీదే గిరి దృష్టి ఉంచి కార్ తోలుతున్నాడు సారీ యుగంధర్ మీతో కలవకుండా ఒంటరిగా నా ప్రయత్నం నేను చేసినందుకు ఆ చైనీస్ గూఢచారి ఇప్పుడు ఇక్కడికి వస్తాడని నాకు తెలుసు అందుకే ఇక్కడికి వచ్చి కాచుకున్నాను అని గిరి చెప్పాడు తెలుసు మిస్టర్ గిరి మీరు శత్రువులకి లొంగిపోలేదని నాకు ముందే తెలుసు మీలాంటి ఉన్నత పోలీసు ఉద్యోగులే లొంగిపోతే దేశమేం కాను అని యుగంధర్ అన్నాడు నా కొడుకును పొట్టన పెట్టుకున్న దుర్మార్గుణ్ణి తప్పించుకు పారిపోనివ్వకూడదు అని గిరి అన్నాడు గిరి నా అసిస్టెంట్ రాజు కూడా అక్కడే ఉన్నాడు అని యుగంధర్ అన్నాడు తెలుసు టైం బాంబ్ పెట్టారట వాళ్ళున్న గదిలో ఇప్పుడు టైం ఎంతైంది అని గిరి అడిగాడు రెండు గంటలైంది అని యుగంధర్ అనగానే బాంబ పేలేలోగా వాణ్ణి పట్టుకొని అని గిరి అంటుండగానే ఆశ లేదేమో రాజుని మీ అబ్బాయిని రక్షించగలమన్న ఆశ లేదు ఆ ఇల్లు ఎక్కడున్నదో మనకు తెలియదు అని యుగంధర్ అన్నాడు కమిషనర్ కళ్ళలో నీళ్లు నిండాయి పెదవులు వణుకుతున్నాయి అయినా కార్ స్పీడ్ తగ్గించలేదు ఇంజన్ హోరమంటోంది గూఢచారి కార్ని సమీపిస్తున్నారు సెంట్ థామస్ మౌంట్ దాటారు పూనమల్లి చేరుకున్నారు ఇంకో రోడ్లోకి తిరిగి గ్రాండ్ ట్రంక్ రోడ్లోకి ముందున్న కార్ స్పీడ్గా వెళ్ళింది అంతకన్నా స్పీడ్గా గిరి తోలుతున్నాడు గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద పద్నాలుగు మైళ్ళ ప్రయాణం చేశాయి రెండు కార్లు ముందున్న కార్ ఎడం వైపు తిరిగి చటుక్కున ఆగింది ఏమైంది ఎందుకు కార్ ఆపేశాడు అని గిరి అన్నాడు కార్ దిగి పరిగెత్తుతున్నాడు రండి అని యుగంధర్ అన్నాడు చెట్ల మధ్య నుంచి గట్ల మీద పరిగెత్తుతున్నాడు ఆ చైనీస్ గూఢచారి యుగంధరు గిరి అతన్ని తరుముకుంటూ పరిగెత్తారు ఢాం అని రివాల్వర్ పేలింది గిరి కాళ్లలో గుండు దిగబడింది మీరాగిపోండి నేనతన్ని వదులను అని యుగంధర్ పరిగెత్తాడు మసక వెలుగులో ఒక ఇల్లు లాంటిది కనిపించింది చైనీస్ గూఢచారి ఆ ఇంట్లోకి వెళ్ళలేదు పక్కనున్న మెట్లెక్కి పైకి వెళ్తున్నాడు వెనక్కు తిరిగి యుగంధర్ వస్తున్న వైపు రివాల్వర్ పేలుస్తున్నాడు తన దగ్గరికి యుగంధర్ రాకుండా చూసుకుంటున్నాడు రెండు నిమిషాలు రివాల్వర్ పేలలేదు యుగంధర్ ముందుకు వెళ్ళాడు మళ్ళీ రివాల్వర్ పేలింది డాబా మీదకు వెళ్ళి అతనేదో చేస్తున్నాడు యుగంధర్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఒక పెద్ద టార్పాలిన్ నుంచో తీసి మెట్ల మీద పడేశాడు ఇప్పుడు యుగంధర్ మెట్లకి వెళ్లడం సులభం కాదు నిమిషం తర్వాత ఇంజన్ హోరు వినిపించింది యుగంధర్ అది హెలికాప్టర్ తప్పించుకుపోతున్నాడు రాస్కెల్ అంటూ కమిషనర్ గిరి కాలు నుంచి రక్తం కారుతున్నా లక్ష్య పెట్టకుండా పరిగెత్తుతున్నాడు యుగంధర్ టార్పాలిన్ లాగి పారేసి గబగబా మెట్లెక్కాడు హెలికాప్టర్లో నుంచి అతను రివాల్వర్ పేల్చాడు ఇదిలా ఉండగా క్షణాలు నిమిషాలు అవుతున్నాయి నిమిషాలు దొర్లిపోతున్నాయి అంతమంది బరువు భుజాల మీద మోసుకుంటూ రాజు అంగుళమంగుళం జరుగుతున్నాడు త్వరగా జరిగితే పైన నిల్చున్న వాళ్ళు బ్యాలెన్స్ తప్పి పడిపోతారని భయం పడ్డారంటే బాంబు డిస్కనెక్ట్ చేసే అవకాశం పూర్తిగా పోతుంది టైం ఎంతైంది రమేష్ అని అడిగాడు రెండు యాభై ఐదు అని రమేష్ అన్నాడు ఇంకా ఐదు నిమిషాలే ఉన్నది ఇంకెంత దూరంలో ఉన్నావు అని రాజు అడిగాడు రెండు అడుగులు అని రమేష్ అన్నాడు అయితే త్వరగా కదులుతాను ఎవరూ పడకూడదు అని రాజు అన్నాడు ఇదిలా ఉండగా పోలీస్ కమిషనర్ గిరి గురి చూసి రివాల్వర్ పేల్చాడు కాక్పెట్లో కూర్చున్న అతని తలకి గుండు తగిలింది తల ముందుకు వాల్చేశాడు హెలికాప్టర్ ఇంజన్ హోరుమంటుంది కానీ పైకి లేవలేదు యుగంధర్ ముందుకు వెళ్లాడు శత్రువు షూట్ చేయలేదు ఇద్దరూ పరిగెత్తారు ప్రాణం పోయింది గుండు తలలో దిగబడింది శత్రువుల నాయకుడు చైనీస్ గూఢచారి చచ్చాడు అని యుగంధర్ అన్నాడు కమిషనర్ గిరి నిట్టూర్పు వదిలాడు నా రమేష్ని పొట్టన పెట్టుకున్న రాక్షసుణ్ణి నా చేతులతో అని కమిషనర్ గిరి అంటూ ఉండగానే ఇంకా మూడు కాలేదు ఐదు నిమిషాలు టైం ఉన్నది రండి అని యుగంధర్ అన్నాడు ఎక్కడికి అని గిరి అడిగాడు ఇదే శత్రువుల హెడ్ క్వార్టర్స్ అయి ఉండాలి ఈ ఇంట్లోనే వాళ్లను బంధించి ఉంటాడు రండి అంటూ యుగంధర్ మెట్ల దగ్గరికి పరిగెత్తాడు ఇదిలా ఉండగా ఇంకెంత దూరం అని రాజు అడిగాడు రాజుకి చాలా బరువుగా ఉన్నది బరువు మొయ్యలేకుండా ఉన్నాడు భుజాలు విరిగిపోతున్నట్లున్నది ఇంకో రెండంగుళాలు అని రమేష్ అన్నాడు టైం ఎంతైంది అని రాజు అడిగాడు రెండు యాభై తొమ్మిది అని రమేష్ అన్నాడు రాజు కాళ్ళు కదలడం లేదు అయినా ప్రాణరక్షణ కోసం శరీరంలో ఎక్కడినుంచో మిగిలిన కాస్త శక్తి కూడా తీసుకుని ముందుకు నడిచాడు అంది అందింది అని రమేష్ అరిచాడు తెంపే అని రాజు చెప్పాడు గడియారం టకటక రాజు ఊపిరి మిగతా వాళ్ల గుండెల దడదడ తప్ప వేరే ఏ శబ్దమూ ఆ గదిలో లేదు తెంపేశాను అని రమేష్ అరిచాడు గడియారం ఆగిపోయిందా అని రాజు అడిగాడు ఆగిపోయింది అన్న మాటలు వినిపించగానే రాజుగుండె ఉరకలు వేసింది అది యుగంధర్ గొంతు రమేష్ తలుపు వైపు చూశాడు తలుపు దగ్గర తన తండ్రి పోలీస్ కమిషనర్ గిరి నిలబడి ఉన్నాడు నాన్న అని రమేష్ గట్టిగా అరిచాడు నా బంగారు తండ్రి అంటూ గిరి ముందుకు పరిగెత్తాడు రమేష్ అంత పైనుంచి ఒక్క దూకు దూకాడు గిరి రెండు చేతుల్లో కొడుకును పట్టుకొని గట్టిగా కౌగలించుకొని పెట్టుకున్నాడు కొడుకు చేతులు చూసి ఏమిటి రక్తం ఏమైంది అని కంగారుగా అడిగాడు రాజు నవ్వి మిస్టర్ గిరి కంగ్రాచులేషన్స్ మీ కొడుకు రమేష్ మా అందర్నీ రక్షించాడు రమేష్ లాంటి కుర్రవాళ్ళుండగా మన దేశానికి ఏనాడు ఏ ఆపద రాదు అని అన్నాడు యుగంధర్ రాజుని మళ్లీ ప్రాణాలతో చూడనేమో అనుకున్నాడు ఇంతటితో రాత్రి ఒంటి గంట అనే కథ సమాప్తం